ఎడపాలి మండలంలోని టానకలన్ గ్రామంలో గల మాణిక్ ప్రభు మఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను గ్రామస్తులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత 200 సంవత్సరాల క్రితం నిర్మించిన మఠంలో ప్రతి సంవత్సరం పౌర్ణమికి ఒకరోజు ముందు దత్త జయంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని మఠం నిర్వాహకులు తెలియజేశారు. 200 సంవత్సరాల క్రితం సాయిని నరసింహులు అనే వ్యక్తి మాణిక్ ప్రభు యోగిపై రచనలు కీర్తనలు చేసి మాణిక్ ప్రభు యొక్క పాదుకలను గ్రామంలో ఏర్పాటు చేయడంతో అప్పటి నుండి మార్గశిర మాసం శుద్ధ చతుర్దశి రోజున దత్తాత్రేయుని జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. దత్తాత్రేయ వేడుకల్లో భాగంగా దత్తాత్రేయుణ్ణి భక్తులు పల్లకిలో ఉంచి గ్రామంలో ఊరేగించి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం మఠంలో ఏర్పాటు చేసిన నామకరణ మహోత్సవంలో దత్తాత్రేయుణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మిథిలేష్ మహారాజ్, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మఠం వద్ద దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని, మఠానికి వెచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. సంతానం కలగని మహిళలు దత్తాత్రేయుణ్ణి ఒళ్ళో ఉంచుకొని సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకమని, దీంతో సంతానం లేని దంపతులు దత్తాత్రేయుణ్ణి ప్రతిమను ఒళ్ళో పెట్టుకొని సంతానం ప్రాప్తించాలని భక్తులు మొక్కులు మొక్కుకుంటారని సర్పంచ్ తెలిపారు. దత్త జయంతి వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం మాణిక్ ప్రభు మఠంలో భజన కార్యక్రమాలలో భక్తులు పాల్గొంటారు. దత్త జయంతి వేడుకలకు విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ీవాదశోకముత్తీతాయాే పరమాత్మా విమర్చితమోషిస్తారస్వమింద్రస్వగోరుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వ జై గురుదత్త. ఈరోజు టానాకాలం గ్రామంలో దత్తాత్రేయ మఠంలో అంటే దత్తాత్రేయ మఠంలో దత్త జయంతి జరుపుకోవడం జరుగుతున్నది. అంతేకాకుండా టానాకాలం గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతోమంది చాలామంది దత్తాత్రేయుని దర్శించుకోవడం జరిగినది. అంతేకాకుండా ప్రత్యేకంగా చాలా సంఖ్యలో మహిళలు రావడం జరిగినది. ఇంకో దీని ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేని వారికి ఈ దత్తాత్రేయుణ్ణి ఓళ్ళో పెట్టుకుంటే సంతానం అవుతాయని దాదాపుగా ఒక 50-60-70 సంవత్సరాల నుంచి దత్తాత్రేయుని దర్శించుకొని దత్తాత్రేయుని ఓళ్ళో పెట్టుకొని పోయిన వారికి చాలామందికి అనేక మందికి అందరికీ కంపల్సరిగా వాళ్ళకు సంతానం కలగడం జరిగినది. కావున మహిళలు మహిళలతో పాటు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపడం జరిగినది. గురు మాణిక్, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సమస్త తానాకల గ్రామ ప్రజలు, ఈ మన దత్తాత్రేయ స్వామి ఉత్సవాలకి చాలా ఘనంగా ఎన్నో 60-70 సంవత్సరాల నుంచి చక్కగా చేస్తూ వస్తున్నారు. అలాగే మన తానాకల గ్రామ చుట్టూ విలేజ్ ఉన్నా కూడా వాళ్ళ సంతానం లేకున్న వాళ్ళు, ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు కూడా మన మాణిక్య ప్రభు మఠానికి వచ్చి దత్తాత్రేయ స్వామి
చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ కార్యక్రమంలో సహకారం అందర గ్రామవాసులు చుట్టు గ్రామాలు నిజామాబాద్ హైదరాబాద్ ఎవరు ఇలా మన భక్తులు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఫలితాలు దొరికినే ఎవరు ఇక్కడ ఉంటున్నారు అక్కడి నుంచి కూడా మనకు తానాకల గ్రామానికి ప్రసాద రూపంగా సహాయంగా చక్కగా అన్ని కార్యక్రమానికి ముందుకి వచ్చి అన్ని ప్రసాదానికి గాని అన్నదానానికి గాని స్వామికి వస్త్రాలు గాని చాలా చక్కగా ఘనంగా తీసుకువచ్చి ఈ రోజు మన తానాకల గ్రామంలో మాణిక ప్రభు మఠంలో దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి అంటే మనకు ప్రతి గ్రామంలో మన దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం పుణ్యమరోవ చేస్తారు. ఈ రోజు చతుర్దశి ఉంటుంది, రేపు పుణ్యము. మిగతా గ్రామాల్లో రేపు ఘనంగా దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం కార్యక్రమం చేస్తారు. కానీ ఈ విశేషమైన మా తానాకల గ్రామంలో పూర్వవంశజులు మా పెద్దవాళ్ళు చక్కగా ఒక్కరోజు ముందు పుణ్యంకి దత్తపుణ్యం ఒక్కరోజు ముందు మా తానాకల గ్రామంలో చక్కగా ఈ జన్మోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నారు జరిపిస్తున్నారు. జయమానికో జయమానికో జయమానికో.